हेलो व्यूवर्स वेलकम टू मी प्रभु यूट्यूब चैनल सो ई रोजु श्रीकाकुळम नियोजकवर्गानि 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్స్ అయితే మీ ముందు ఉంచుతాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే నా యొక్క సర్వే మీకు అర్థమవుతుంది అంతేకాదు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సరేలేండి ఇంకా సర్వేలోకి వెళ్ళే ముందు అసలు 2019 ఎలక్షన్స్ లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అన్నది ఒకసారి అయితే రీక్యాప్ చేసుకుందాము మొత్తం శ్రీకాకుళం నియోజకవర్గంలో 256,243 ఓట్లు అయితే ఉన్నాయి ఇక్కడ 2019లో వైసీపీ అభ్యర్థైన ధర్మాన ప్రసాదరావు గారు 5,777 ఓట్ల మెజారిటీతో జి లక్ష్మీదేవి గారు టీడీపీ తరపు నిలబడ్డ జి లక్ష్మీదేవి గారి మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే సో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి ఎంత ఓట్ షేర్ ఉంది ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క క్యాండిడేట్కి అన్నది మనం ఇక్కడ చూడొచ్చు అంతేకాదు జనసేన తరపు 2019లో నిలబడిన సర్వేశ్వరరావు గారికి 7,557 ఓట్లు అయితే వచ్చాయి ఇక్కడ నుంచి సో ఇది 2019కి సంబంధించిన రిపోర్ట్ అన్నమాట అయితే నేను ఇక్కడ కొన్ని సామాజిక వర్గాలు ఏమేమైతే ఉన్నాయి ఏమి లీడింగ్లో ఉన్నాయి ఏంటి అన్నది కూడా నేను ఒకసారి ఇక్కడ విశ్లేషణ అయితే చేస్తాను ఇక్కడ కోపుల వెలమ మత్స్యకార కళింగ అలాగే బీసీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులు అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు అంటే ఓటర్లు అవ్వచ్చు వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ కోపుల వెలమ అలాగే కళింగ మత్స్యకార అభ్యర్థులే ఎక్కువగా అయితే ఉంటారు వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే ఇక్కడ అట్లా డిసైడ్ అవుతుంది అనమాట అది శ్రీకాకుళంకి సంబంధించి ఇదనమాట ఇది ఓట్లకు సంబంధించి సరే ఇక 2024లో ఎవరు గెలవబోతున్నారు అన్న నా యొక్క సర్వేని అయితే నేను మీకు రెండు రకాలుగా ఇస్తాను ఒకటి ఎవరికి వారు ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు ఎంత మెజారిటీ రావచ్చు లేదు జనసేన టీడీపీ బీజేపీ ఇవన్నీ కలిపి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది రిజల్ట్ అన్నది అసలు మనం ఆలస్యం చేయకుండా ఇంకా సర్వేలోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా వ్యూవర్స్ మీరు అన్ని న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్లో వార్తలు చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉదయాన్నే 6 గంటలకు న్యూస్ పేపర్ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి సరే ఇక మనం 2024లో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే ఈ శ్రీకాకుళం నియోజకవర్గాన్ని వైసీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి 8,000 నుంచి 12,000 మెజారిటీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారు అని నా యొక్క ఎనాలసిస్లో అయితే తెలుస్తుంది ఇక్కడ టీడీపీకి 75,000 నుంచి 78,000 వరకు ఓట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మాత్రము 82,000 నుంచి 86,000-87,000 వరకు ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంకా జనసేన అభ్యర్థికి అయితే క్రితంతో పోల్చుకుంటే కొంచెం ఓట్లు అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఎవరికి వారు ఇండివిజువల్గా పోటీ చేస్తే ఈ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలా ఇది అయితే ఏం కనిపించట్లేదు ఇప్పుడు ఒకవేళ టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తే గనక ఈ 80,000 కన్నా తగ్గే ప్రమాదం ఉందే తప్ప పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపించట్లేదు సో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి మాత్రం 85,000 పైచిలకు ఓట్లు సంపాదించుకుని 5 నుంచి 8,000 మెజారిటీతో ఈ శ్రీకాకుళం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే లేవు ఇది నా యొక్క ఎనాలసిస్ సో మరి అప్కమింగ్ డేస్లో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం అయితే ఉంటుంది సో అవి కూడా నేను మీ ముందరకైతే నేను విశ్లేషణ చేస్తాను సో ఇలాంటి సర్వేస్ అన్నిటి కోసము నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను 175 నియోజకవర్గాలకి సంబంధించిన విశ్లేషణ అయితే చేస్తూ ఉంటాను ప్రతిరోజు 8 గంటలకి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ని అయితే మీ ముందర ఉంచుతాను ఓకేనా సో సరే మరిక మీ ప్రభు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్